హైదరాబాద్ మైలార్ దేవరపల్లిలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మొత్తం 8 ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా కింగ్స్ కాలనీలో భారీగా పోలీసులు మోహరించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, 2 క్రితం ఢిల్లీలో ఎన్ఐఏ అధికారులు ఒక కుట్ర కేసును ఛేదించారు. ఈ కుట్ర కేసు సంబంధించి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా పేలుళ్లు జరిపేందుకు కుట్ర చేశారు. ఈ కుట్రకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు పూర్తిగా కేసును ఛేదించారు. అయితే కేసును ఛేదించిన సమయంలో అప్పుడు 8 ఐసిస్ ఉగ్రవాదులను కూడా అప్పుడు ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అప్పటి నుంచి కూడా 2 నుంచి కూడా ఎన్ఐఏ అధికారులు దీనిపైన విస్తృతంగా విచారణ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 8 కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా పలు చోట్ల పలు పట్టణాల్లో కూడా టార్గెట్ చేస్తూ పేలుళ్లు జరిపేందుకు కూడా కుట్రలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అందులో కీలకంగా ఉన్న బాసిట్ ఇచ్చిన సమాచారం మేరకు ఇవాళ ఉదయం నుంచి కూడా ఎన్ఐఏ అధికారులు మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్స్ కాలనీలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 8 ఇళ్లలో సోదాలు చేస్తున్నట్టుగా మన సమాచారం ఉంది. ఇప్పటికీ దీనికి సంబంధించి పోలీసు అధికారులు కూడా కన్ఫర్మ్ చేశారు. ప్రధానంగా ఢిల్లీ కుట్ర కేసు ఛేదించే భాగంగా అందులో ఇచ్చిన బాసిట్ ఇచ్చిన సమాచారం మేరకు తాము ఇక్కడ పూర్తిగా సోదాలు చేస్తున్నట్లుగా అటు పోలీసు అధికారులు చెప్తున్నారు. దీంట్లో బాసిత్ అంటే ప్రధానంగా హైదరాబాద్ నుంచే కుట్ర కేసు జరిగిందా, లేకుంటే హైదరాబాద్లో ఉన్న ఎవరైనా నిందితులు ఉన్నారా, లేకుంటే హైదరాబాద్ లో ఐసిస్ ఉగ్రవాదు ఢిల్లీ కుట్ర కేసు కోసం సంబంధించి పనిచేశారా అన్న కోణంలో ప్రస్తుతానికి అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికైతే 8 ఇప్పటికీ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇప్పటివరకు ఏం స్వాధీనం చేసుకున్నారు, ఏంటి ఎవరో అని విచారిస్తున్న విషయం కూడా ఇప్పటివరకు అధికారులు ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదు. ప్రస్తుతానికి అయితే సోదాలు కొనసాగుతున్నాయి. ఇది ఎప్పటివరకు కొనసాగే అవకాశం ఉన్నదని ఖచ్చితంగా అధికారులు చెప్పలేకపోతున్నారు. థ్యాంక్ యూ రమేష్.